హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవేకి చాలా దగ్గరలో నర్సాపూర్ రోడ్ లో ఉన్న ఇస్మాయిల్ ఖాన్ పేట్ లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన అర్బన్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు విర్చ్యూసా బెల్లా విస్టా బై విర్చ్యూసా లైవ్ స్పేసెస్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్టు మొత్తం 25.67 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 289 ప్లాట్స్ వస్తాయి. ఈ ప్లాట్స్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1300 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంటాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ మరియు రెరా నెంబర్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ని అందిస్తున్న విర్చ్యూసా కంపెనీ చాలా మంచి కంపెనీ. వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ లో వస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విడ్త్ 60 ఫీట్, 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ఇస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఇస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ని అభివృద్ధి చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తారు. చిల్డ్రన్స్ కోసం సెపరేట్ ప్లే ఏరియాని డెవలప్ చేస్తారు. టైల్డ్ ఫుట్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇవే కాకుండా వాలీబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ ని కూడా ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది బెల్లావిస్టా ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. ప్రాజెక్ట్ కి ముందు ఉన్న రోడ్డు సంగారెడ్డి నర్సాపూర్ రోడ్. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. వెంచర్ కి పక్కనే ఇక్కడ ఉన్నది ఇస్మాయిల్ ఖాన్ పేట్. ఇది నేషనల్ హైవే 161. ముంబై హైవే మీద నుంచి నాందేడ్ వెళ్లే నేషనల్ హైవే. బెల్లావిస్టా దగ్గర నుంచి ఇక్కడికి 2 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకొంచెం జూమ్అవుట్ చేసి చూస్తే ఇది ముంబై హైవే. ముంబై హైవే మీద నుంచి ఇలా వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇస్మాయిల్ ఖాన్ పేట దగ్గర మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ముంబై హైవే మీద నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఓఆర్ఆర్ మీద గుండా కొకట్పల్లి వైపు, లెఫ్ట్ సైడ్ వెళ్తే సదాశివపేట మీద గుండా జహీరాబాద్ వైపు వెళ్తాము. సో ఇప్పుడు మనం ఒకసారి ఓఆర్ఆర్ దగ్గర నుంచి చూస్తే ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 3. ఇటుపక్క ఉన్న ఏరియాస్ పటాన్చెరు, బిహెచ్ఎల్, మియాపూర్, అలానే కొకట్పల్లికి వెళ్లొచ్చు. ఇవే కాకుండా ఈ ఎగ్జిట్ 3 మీద నుంచి ఇటువైపు వస్తే నెక్స్ట్ ఎగ్జిట్ 2, దాని తర్వాత ఎగ్జిట్ 1 వస్తుంది. ఎగ్జిట్ 1 అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కోకాపేట్. సో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా దగ్గర నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని ఇలా బెల్లావిస్టా వెంచర్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇస్నాపూర్ కు వెళ్తాం. మన వెంచర్ రీచ్ అవడానికి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇస్నాపూర్ దాటిన తర్వాత ఇక్కడ రుద్రారం అనే ఏరియా దగ్గర లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ గీతం యూనివర్సిటీ దాటంగానే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంటుంది. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ తోషిబా కంపెనీ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియాని కంది అని అంటాము. ఈ కంది దగ్గరే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఐఐటి హైదరాబాద్ కన్నా ముందు ఇక్కడ నుంచి నాందేడ్ వెళ్లేదాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 లైన్ రోడ్డు లాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే ముంబై హైవే మీద కొత్తగా రోడ్డు వర్క్స్ జరుగుతున్న లొకేషన్. బ్యాక్గ్రౌండ్ లో మీరు ఐఐటి హైదరాబాద్ ని చూడొచ్చు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఈ రోడ్డు నాందేడ్ వెళ్తుంది. రీసెంట్ గా ఈ రోడ్డు మొత్తాన్ని డెవలప్ చేశారు. ఈ కంది దాటితే నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి. సంగారెడ్డి దాటి ఇంకొంచెం ముందుకు వెళ్లామంటే మనం సదాశివపేటకు వెళ్తాం. ఇంకా నియర్ బై ఇంపార్టెంట్ ఏరియాస్ చూస్తే ఇస్మాయిల్ ఖాన్ పేట దాటి పైకి వెళ్తే ఇక్కడ అరబిందో ఉంటుంది. అలానే ఈ నేషనల్ హైవే పక్కనే ఈ లొకేషన్ లో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇది దాటంగానే ఇక్కడికి వస్తే కీర్తి హాస్పిటల్స్ ఉంటాయి. ఇవే కాకుండా సంగారెడ్డిలో ఇక్కడ సంగారెడ్డి కలెక్టర్